హాయ్ అండి, నమస్తే. నేను మీ వర్ష మాట్లాడుతున్నాను. నాకు ఎందుకు నేను ఈరోజు ఇలా మీ దగ్గరికి వచ్చాను అంటే, నేను నైట్ ఒక వీడియో చూసానండి షూటింగ్ నుంచి వెళ్ళగానే. అదే అనసూయ ఏదో పిల్లోడిని ఫోన్ పగలగొట్టింది అది ఇది అని చెప్పేసి అనగానే నాకు నిజంగా బాధేసిందండి. ఎందుకంటే అది నేను చూడలేదు నిజంగా. అలా అమ్మ కానీ ఆ బాబు కానీ మాట్లాడే విధానం చూస్తే నాకు చాలా బాధేసింది. ఎందుకంటే తనకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు, తనకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదండి. సపోజ్ ఎవరో పెద్ద హీరో వచ్చారు, ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు తనకి, ఆ ఇద్దరు పిల్లలకి నచ్చిన హీరో ఎవరైనా వచ్చుంటారు. వచ్చుంటే ఏ హీరో వచ్చి నాకు ఫేవరెట్ హీరో వచ్చాడని చెప్పి ఈ అబ్బాయి అనసూయ వాళ్ళ బాబాయ్ వెళ్ళి పిక్ తీయొచ్చు. పిక్ తీయగానే ఆ ఫోన్ తీసి కిందేసి ఆ హీరోయే పగలు కొట్టాడు అనుకోండి. సపోజ్ ఈ అమ్మాయి వాళ్ళ బాబు అలా బాధపడుతుంటే తల్లిగా ఎంత బాధపడుతుందండి, ఆ తల్లిగా ఎంత బాధపడుతుంది. అలాంటి తల్లే కదండి ఆవిడ కూడా, ఆ బాధ కూడా ఉంటుంది కదండి. తల్లి తల్లికి ఎంత బాధ వేస్తుంది ఆ ఫోన్. ఆ ఫోన్ కాకపోతే ఇంకో ఫోన్ కొనుక్కుంటారు, కానీ ఆ టైంలో పిల్లోడు ఎలా ఫీల్ అయి ఉంటాడు, ఎంత బాధ ఉంటుంది. ఒక తల్లి కదండి, పిల్లలే కదా. పోనీ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు తీసి ఉంటే, ఎవరైనా పెద్దోళ్ళు తీసి ఏ నువ్వెందుకు అలా తీస్తున్నావు అని పెద్దోళ్ళు అయితే అనొచ్చు, బాబు ఎంత ఉన్నాడండి చిన్న బాబు. అసలు ఆ టైంలో అబ్బాయి ఎంత బాధపడి ఉంటాడు ఈ విషయం తెలియగానే వాళ్ళ అమ్మ ఎంత బాధపడి ఉంటుందండి. ఇది తల్లి పిల్లోడికి సంబంధించిన ప్రేమ అనమాట. నిజంగా ఈరోజు అందరు చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా తల్లే, తల్లి పిల్లల బాధ అనేది అమ్మాయికి తెలుసు. కాబట్టి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ అమ్మాయి చేసింది కరెక్ట్, అది రాంగ్. అది పెద్దవాళ్ళు చేసి ఫోన్ లాక్కొని కింద పడేసి ఉంటే అది బాగుండేది. ఒక చిన్న పిల్లోడి మీద ఈ రోజు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఈ రోజు నిన్న మొన్న వచ్చే యాంకర్స్ కి పేరు అనేది ఈ రోజు నిన్న మొన్న వచ్చేది. అది ఎవరు, మేము ఆడియన్స్ లేకపోతే ఎవరైనా చూసిన బట్టి. వాళ్ళు చూస్తేనే కదా ఇవన్నీ వీళ్ళకి వచ్చింది, ఇంత పేరు వచ్చింది, ఇంత ఇది వచ్చింది, ఇంత చేసింది ఆడియన్స్ బట్టే. ఆడియన్స్ అంటే మేమే. నేను ఆర్టిస్ట్ అవ్వచ్చు, నేను కూడా చూస్తాను అన్ని, కానీ ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఈ మేము మీరు చేస్తేనే మీరు మీద అంత మీ వల్ల మేము ఇలా ఉన్నాము అలా ఇలా అని ఫేస్బుక్లో యూట్యూబ్లో లైవ్లో చెప్పడం కాదమ్మా. బయట చిన్నపిల్లల దగ్గర ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకోండి అనసూయ గారు. ఎందుకంటే మీ షోలు నేను మీతో పాటు జాక్పాట్ చేశాను, అన్ని చేశాను మీతో పాటు, నేను జాక్పాట్ చేశాను, మిమ్మల్ని చూస్తూ ఉంటాను. కానీ మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది. ఏంటంటే ఇద్దరు పిల్లలు తల్లి అయ్యుండి కూడా ఇంత గ్రేట్గా చేస్తున్నారు, చాలా ఆవిడకి చాలా మంచిగా ఇలా చేస్తున్నారంటే బాగా సపోర్ట్ చేస్తున్నారని ఉండేది. ఈ చిన్నపిల్లోడి దగ్గర అనే దగ్గర నాకు చాలా బాధ వేసిందండి అనసూయ గారు. దయచేసి మీరు ఫేస్బుక్లో నేను నైట్ ఇంకొకటి మీది ఏదో వీడియో చూశాను, వీడియో చూస్తూ ఎవరో కామెంట్ పెట్టారు మీరు ఈ డ్రెస్సింగ్ ఇలా మార్చుకోండి ఇలా చేయను అంటే ఐఎమ్ సారీ, ఇలా మార్చుకోనంటే మీకు చెప్పింది ఎవరు, మీకు చెప్పింది ఎవరు, మీ ఫ్యాన్, మీ ఆడియన్స్. మీరు నవ్వుతూ చెప్పండి లేదండి నాకు ఇది అంటే ఇష్టం అని. మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ లో ఎలా ఉంది తెలుసా, మీరు ఒక లాగి పెట్టి కొట్టినట్టు ఉంటుంది మీ ఎక్స్ప్రెషన్స్. ఇలా మూతిప్పుకొని చెప్పడం, మీరు ఒక యాంకర్ అయి ఉండొచ్చు కానీ మాట్లాడే విధానం బట్టి ఉంటుంది. మీకు తల్లి, మీరు మీకు ప్రేమ తెలుసు కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడండి. ఎందుకంటే నాకు అక్కలు ఉన్నారు, అక్కల పిల్లలు ఉన్నారు, ఆ ప్రేమలు ఆ అభిమానాలు తెలుసు నాకు. మా అమ్మ నన్ను ఎంత ప్రేమిస్తుందో నాకు తెలుసు. ఆ బాధ ఉంటుంది, ఆ తల్లికి ఆ బాధ ఉంటుందని అనిపించింది నాకు. అనిపించి ఈ రోజు నైట్ నుంచి నేను చాలా బాధపడ్డాను ఈ విషయం గురించి. కొంచెం మీరు చూసుకొని ఫేస్బుక్లో కానీ అన్నింటిలోని ఫాలో అవుతున్నారంటే మీ ఫ్యాన్సే. బయట ఫోటోలు తీసుకుంటుంది మీ ఫ్యాన్సే కదండి. ఎవరు బయట వాళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని ఏదో చేద్దామని ఫోటోలు తీసుకోరు. చిన్న పిల్లోడు వాడు ఫోటో తీసుకొని ఏ నేను అనసూయ అక్కతో ఫోటో దిగాను లేకపోతే అనసూయ ఆంటీతో ఫోటో దిగానని బయట గొప్పగా చెప్పుకుంటాడు ఆడు మీకోసం. కాబట్టి చిన్నపిల్లల మీద మీరు ఇలాంటి దౌర్జన్యాలు అయితే దయచేసి చేయొద్దండి అనసూయ గారు. మీకు దండం పెడుతున్నాను నేను.